హలో మిత్రులందరికీ నమస్కారం ఇంకా ఎవరు జాయిన్ అయ్యారా అని చూసుకుంటున్నాను హర్యాలి ముస్లిం వాద సాహిత్య సంచిక ఇరవైకి స్వాగతం దీంట్లో మన వేంపల్లి షెరీఫ్ కథా సంకలనం టోపీ జబ్బార్ టోపీ జబ్బార్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ముస్లిం వాద సాహిత్యం అస్తిత్వవాద సాహిత్యాలు మొదలైనప్పటి నుంచి ముస్లిం వాద సాహిత్యం దళిత సాహిత్యం బలంగా తెలుగులో వస్తూ ఉంది అలాంటి బలమైన వాయిసెస్లో వెంపల్లి షరీఫ్ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు యువ సాహిత్య అవార్డు గ్రహీత అలాంటి షెరీఫ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు తను రాసిన వివిధ పత్రికల్లో ప్రచురితమైనటువంటి కథలతో ఒక సంకలనం మన ముందుకు వచ్చారు టూ థౌజండ్ సెవెంటీన్లో పబ్లిష్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చర్చలు నిజానికి కథలు వివిధ మ్యాగజైన్స్లో వచ్చినప్పటి నుంచి కూడా భారీ స్థాయిలో చర్చలు ఈ కథల గురించి జరిగాయి సాహిత్య వేదికలు జరిగాయి అస్తిత్వవాద ఉద్యమాలలో జరిగాయి అలాగే ఒక మానవత్వము మానవవాదము రెండు రెండు అలాగే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్క పాఠకుడి మదిలోనూ కూడా ఈ కథలు ఎప్పటికప్పుడు ఒక కొత్త ఆలోచనని ఒక మంచి ధోరణిని అంటే ఒక అస్తిత్వవాదంలో రెండు రకాల ధోరణలు మనం చూస్తుంటాం ఒకటి నిరసన వాదము మరొకటి సౌమ్యంగా దాన్ని అంతే స్థాయిలో రియలైజ్ అయ్యేలాగా చెప్పే మరొక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం ఒకటైతే ఆలోచనని భవిష్యత్తు యొక్క మంచిని కోరుకుంటూ సౌమ్యంగా చెప్పే మరొక ధార నిజానికి ఇక్కడ ఈ హరియాలి ఫోరం మొదలుపెట్టిన మన స్కైబాబా మొదటి ధోరణికి చెందితే వేంపల్లి షరీఫ్ రెండో ధోరణికి చెందుతాడని చెప్పుకోవాలి స్కైబాబా చాలా సూటిగా ఘాటుగా ఆర్టిస్టిక్గా చెప్పడానికి ప్రయత్నిస్తాడు దానివల్ల చాలా అంటే వినేవాళ్ళు కొంతమంది అఫెండ్ అయిపోయి వినడం మానేసుకున్న దాఖలాలు కూడా మనకు ప్లస్ కాకపోతే అది చర్చని ఎక్కువ ఖచ్చితంగా రగిలిస్తుంది కానీ వేంపల్లి షరీఫ్ ఎలా చెప్పాలంటే ఒక స్లోప్ పాయిజన్ లాంటి వాడు అన్నమాట కథ చదివినప్పుడు ఆ కథ యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది మన ఆలోచన ధోరణిలో ఉంటుంది మనం బహుశా ఇమ్మీడియట్గా అగ్రెసివ్గాను లేకపోతే నెగిటివ్గాను రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ అంతర్లీనంగా ఎక్కడో మనలో కొంత మార్పు ఆశించే ఒక ఒక చళుకు ఈ కథల్లో ఉంటుంది వేంపల్లి షరీఫ్ యొక్క ప్రత్యేకత ఇది అని చెప్పుకోవాలి అంటే ఒక యాక్సెప్టబుల్ రెసిస్టెన్స్ అని నేను అంటానంటే మనం ఒక్కసారిగా వాళ్ళకు డైజెస్ట్ కాని ఒక ఐడియాలజీ గురించి చెప్పాలి అంటే చాలా సహజంగా ఎదుటి వాళ్ళలో ఉండే విధానం ఏంటంటే దాన్ని రిజెక్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళంతవరకు నమ్మిన సిద్ధాంతాలకి వ్యతిరేకంగానో లేకపోతే విపరీతంగానో ఆపోజిట్గాను ఉండడంతో ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ఉండే సహృదయత అందరు పాఠకులకు ఒకేలాగా ఉంటుందనేది పెద్ద డౌట్ కానీ ఇక్కడ వేంపల్లి షరీఫ్ కథలో కానివ్వండి కథనంలో కానివ్వండి విషయంలో కానివ్వండి వివరింపులో కానివ్వండి అది ఆ యాక్సెప్టబిలిటీ రేంజ్కి అతను తీసుకెళ్లడమే పెద్ద సక్సెస్ అని నేను అనుకుంటున్నాను ఈ టోపీ జబ్బార్ కథల్లో కూడా పదకొండు కథలు ఉన్నాయి ఈ అన్ని కథల్లో కూడా ఒక ఒక మానవీయ దృక్కోణం ముస్లిం జీవితాలలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి కష్టం నష్టం పేదరికం వివక్ష మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాషాపరంగా కానివ్వండి భావప్రకటన పరంగా కానివ్వండి వేషధారణ పరంగా కానివ్వండి వీటన్నిటిలోనూ మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వాళ్ళలో రగులుతున్న ప్రశ్నలు వాళ్ళ ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నిటినీ కూడా చాలా సులువుగా నేను చెప్పను కానీ చాలా లోతుగా లోతుగా కాకపోతే చాలా అర్థవంతమైన భాషలో ఆ ఎమోషన్ని మనకు అటాచ్ అయ్యేలాగా మనం దానికి సానుకూలంగా రెస్పాండ్ అయ్యే రకంగా తను కథలు చెప్పడం అనేది నిజంగా ఈ సంకలనంలో కూడా మనం చూస్తాం అంతకుముందు కూడా జుమ్మ తను తీసుకొచ్చినప్పుడు కూడా అది నిజానికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక పెద్ద అప్రిషియేషన్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు ఇది కూడా ఈ సంకలనం కూడా చాలామంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది కాకపోతే మనం అంటే నేను కొన్ని కథలు కథల కథలుగా చదివాను కానీ ఒక సంకలనంగా దీన్ని తీసుకురావడం ఒక సంకలనంగా దీన్ని చదవడం ఈ రెండూ కూడా నిజంగా ఒక మంచి అనుభవం అనే నేను చెప్ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ పుస్తకాన్ని చదివిన అనుభవం గురించి ఒక్కొక్క కథ నాకు ఏ విధంగా అర్థమైంది నేను దాంట్లోంచి ఏం నేర్చుకున్నాను ఏమి అనుభవించాను అనే ఒక ఒక ఎరుక నేను అందరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను దీంట్లో ఇందాక చెప్పినట్లు పదకొండు కథలు ఉన్నాయి పదకొండు కథలు కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి సెవెంటీన్ మధ్యలో రాసినవే వివిధ పత్రికల్లో ఆంధ్రజ్యోతి సాక్షి సారంగా వీటన్నిటిలోనూ ఈ కథలు పబ్లిష్ అయ్యి పబ్లిక్ డొమైన్లో ఉన్నవే వాటన్నిటిని ఒక దగ్గరకు చేర్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ధారగా ఒక ఒక ఐడియాలజీ పరంగా ఆ రచయిత యొక్క భావజాలం ఏంటి కూలంకషంగా తను చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలు ఏంటి అనేది మనకు అవగాహత అవుతూ ఉంటుంది అవగాహన అవుతూ ఉంటుంది ఈ సంకలనంలో అదే చెప్పుకోవాలంటే ఒక రచయితగా వేంపల్లి షరీఫ్ యొక్క సహృదయత సానుకూలత సహానుభూతి పాఠకులని మమేకం చేయగలిగే శక్తి వీటన్నిటినీ ఈ సంకలనంలో మనం చూస్తాం ఒక మూకుమ్మడిగా ఈ పదకొండు కథల్లో చదివించే గుణం కానివ్వండి ఆలోచింపజేసే గుణం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి నేను ఇప్పుడు ఒక్కొక్క కథలో నేను తెలుసుకున్నది నేను అనుకున్నది నేను అనుభవించింది మీకు చెప్తూ వెళ్తాను దారి తప్పిన కళ అని ఒక కళ రాయలసీమ అంటే తను రాయలసీమ వాడు అవ్వడము ప్లస్ రాయలసీమలోని కష్టాలు ఎస్పెషల్లీ నీటి కటకటలు బాగా అనుభవించిన వ్యక్తిగా ఈ నీటి కటకట గురించే ఈ కథ కాకపోతే దీంట్లో ముస్లిం జీవితాలు వాళ్ళ సాంస్కృతిక నేపథ్యం అంటే ఇక్కడ ఊర్లో ఉన్న కథగా చెప్పుకోవాలంటే ఊర్లో ఉన్న బావి చెడిపోయింది కొంచెం దూరంగా వెళ్ళి ఊరు నుంచి కొంచెం దూరంగా వెళ్ళి వాటర్ తీసుకురావాలి ఒక ఒక అమ్మాయి ఉంటుంది చాందిని అని ఆ అమ్మాయి యొక్క స్నేహితురాలు తను గోష అంటే పెద్ద మనిషి అయిన తర్వాత గోశలోకి వెళ్ళిన తర్వాత తనకి ఈ నీళ్లు తెచ్చే బాధ తప్పుతుంది ఎందుకంటే ఘోషా స్త్రీలు బయటకు వెళ్ళారు కాబట్టి తన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తనకు ఆ బాధ తప్పుతుంది వాళ్ళ అన్నలో తమ్ముళ్ళు నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఈ చాందిని అనే అమ్మాయి కేవలం ఒక అమ్మాయి అంటే ఒంటరి అమ్మాయి అన్న తమ్ముళ్ళు లేరు కానీ తను మదర్ని అడగడం మొదలెడుతుంది ఓహో గోష వలన ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు నాకెప్పుడు గోష పెడతారు అని ఒక అడుగుతూ ఉంటుంది చివరికి తను వేరే ఒక ఒక అబ్బాయితో ప్రేమలో పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని ఆ కథలో చెప్తారు కానీ ఇక్కడ నిజానికి రాయలసీమలో ఉండే కరువు పేదరికపు కష్టం ఆశకు భవిష్యత్తుకు మధ్య ఒక నిచ్చెన వేసినటువంటి కళ దారి తప్పిన కళ అని టైటిల్ పెట్టారు ఈ కథకి అది నిజంగా దారి తప్పిన కళ లేదు దారి వెతుక్కున్న కళ అనే ఒక సందేహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది కథ చివరికి వచ్చేసరికి దీంట్లో లాస్ట్లో ఒక ఒక మంచి మాట అనిపిస్తాడు షరీఫ్ ఈ నీళ్లు ఎంత పని చేయిచ్చాడు ఈ నాజియా తల్లికి బిడ్డను కాకుండా చేస్తున్నాయి బిడ్డను తల్లికి కాకుండా చేస్తున్నాయి పక్షి పురుగు చెట్టు పుట్ట అన్నీ మలమలా మాడి చచ్చిపోతాండి మన వాళ్ళకేమో కలలు గొడక ఎట్టగన్నాలో లే నీ వదినేమో మగపిల్లో ఉంటే బాగుండును అంటుంది నీ కోతురేమో ఘోష కావాలంటది మనకు కావాల్సింది నీళ్లు కదా అవి ఉంటే ఇవన్నీ ఎందుకు అని తండ్రి చేత ఫక్రుద్దిన్ తండ్రి చేత అనిపిస్తాడు నిజానికి ఈ ఈ కథలో ఉన్నటువంటి మూలం చాందిని అనే అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోవడం మాత్రమే కాదు నీళ్ళ కట్టకట్టతో అన్నలుంటేనో తమ్ముళ్ళు ఉంటేనో బాగుండు దగ్గర నుంచి నేను ఘోషాలో ఉంటే పరదాలో ఉంటే బాగుంటుంది అని అమ్మాయి ఆలోచించే దగ్గర వరకు ఇలాగే నా జీవితం అంతా నీళ్లు తేవడంతోనే గడిచిపోతుందా అనే భయం నుంచి వేరే ఒక అబ్బాయిని ప్రేమించి అక్కడి నుంచి వెళ్ళిపోయే సాహసం చేసింది అమ్మాయి అంటే తల్లి అంటుంది నాకు గనక కొడుకులు ఉండి ఉంటే లేకపోతే తనకు ఘోష పెట్టగలిగి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు కదా అని తండ్రి అదే అంటాడు సమస్య కొడుకులు లేకపోవడమో లేకపోతే తనకు ఘోష లేకపోవడమో కాదు మనకందరికీ నీళ్లు లేకపోవడం అనే ఒక చెలుకుతో ముగిస్తాడు కథని నిజానికి ఒక ఒక హృదయమైనటువంటి అంటే మానవ సంబంధాలు ఆశ నిరాశల మధ్య ఘర్షణలు భౌతికంగా మనం పడే కష్టాలు అక్కడ ఉండే లేమి అంటే నీళ్లు దొరకకపోవడము దానివలన ఒక ఫ్యామిలీ పడే కష్టాలు వీటన్నిటి నేపథ్యంలో దారి తప్పిన కళ అంటూ దారి వెతుక్కున్న ఒక చాందిని కళ గురించి మన వెంపల్లి షరీఫ్ కథ చెప్పారు అది మనం కథ చదువుతుంటే మనకు అదే అనిపిస్తుంది ఏంటిది ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి స్వాతంత్రం దగ్గర నుంచి రా రాయలసీమని అని అని అందరూ అంటారు మరి అలాంటిది ఆ రాళ్లసీమలో నీళ్లు లేని రాళ్లసీమకు నీళ్ళు ఇస్తామని దాదాపు ప్రతి పొలిటీషియను అన్నాడు ఇంతవరకు నీళ్లు లేని పరిస్థితి అంటే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఒకవేళ ఉన్నా కొన్ని మైళ్ళు వెళ్ళి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకుంది అనే ఒక ప్రశ్న ఖచ్చితంగా ఈ లేవనైతుంది అలాగే ముస్లిం జీవితాలలో ఉన్నటువంటి ఘోష పరదకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అంటే తనకు తెలిసిన సామాజిక నేపథ్యం నుంచి ఒక రాజకీయ సామాజిక సమస్యని ఎత్తి చూపడంలో ఖచ్చితంగా తను సక్సెస్ అయ్యాడని చెప్తాడు లాస్ట్ సెంటెన్స్ కూడా వాళ్ళు చెప్తాడు ఇంతకీ ఆ మనోహరైన చాందని ఘోషాలో పెడతాడా అంటే ఇక్కడ ఘోష తను తను ప్రేమించి వెళ్ళిపోయింది హిందూ యువకుడైనా కూడా ఇక్కడ సమస్య ఏంటంటే తను ఇప్పటికైనా ఘోషాల ఉంటుందా అంటే నీళ్లు తెచ్చే బాధ లేకుండా తను జీవితం గడుపుతుందా అనే ఒక భవిష్యత్తు మీద మినుకు మినుకుమంటున్నటువంటి ఆశతో ఈ కథను ముగిస్తాడు అందమైన ముగింపు ఒక ఆలోచనాత్మకమైనటువంటి ముగింపు ఇక్కడ మతాలు యొక్క డిఫరెన్స్ కన్నా తను నిజంగా సుఖపడుతుందా కూతురు అనే ఒక కన్సర్న్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే నేను అనిపించింది అలాగే నెక్స్ట్ ఉన్న కథ అమ్మ బొమ్మ మన అందరం బాగా గుర్తుంటుంది చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష కానివ్వండి లేదా ఒకటో తరగతి పుస్తకం కానివ్వండి మనం వర్ణమాల నేర్చుకునేటప్పుడు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని మనం నేర్చుకున్నాం అందరం కానీ ఈ రచయిత కథలో ఉన్నటువంటి రచయిత ఏంటంటే ఎక్కడో బాపు గారి ఆ అంటే అమ్మ కాకుండా ఆ అంటే అరటి అని రాసున్నటువంటి ఒక వర్ణమాల చూస్తాడు అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెడతాడు అదేంటది మనం ఎంత అందమైన అమ్మని చూసాము మన మొత్తం బొమ్మలు గీసి మరీ చెప్తారు కదా వర్ణమాల నేర్చుకునేటప్పుడు ఆ అంటే అమ్మ కదా ఆ అంటే అరటి ఎందుకు చేశాడు అనే ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ లాగా ఒక ఒక రచయిత ఖచ్చితంగా మనం నేను ఒక లెటర్ రాస్తాను బాపు గారికి ఇలాంటిది ఎట్లా ఆయన చేశాడు లేకపోతే ఆ పబ్లిష్ చేసిన వాళ్ళకి రాద్దాం అనే ఒక ఆలోచనతో ఉంటాడు అక్కడ వాళ్ళ కొడుకు పక్కింటి వాళ్ళతో జరిగినటువంటి ఒక గొడవ తీసుకొస్తాడు ఏంటంటే అమ్మ ఎవరి అమ్మ అంటే ఏదైతే మన వర్ణమాలలో డిపిక్ట్ చేయబడినటువంటి అమ్మ ఉంటుందో చాలా వరకు సాధారణంగా ఏంటి మంది బహుశా బాహుళ్యంగా హిందూ సమాజం కాబట్టి దాంట్లో చాలా వరకు ఆ రిప్రజెంటేషనే మనకు కనపడుతుంది అంటే పొందిగ్గా చీర కట్టుకున్నటువంటి అమ్మ బొట్టు నుదున్న బొట్టు పెట్టుకున్నటువంటి అమ్మ పాపిడి తీసుకున్నటువంటి అమ్మ ఇది మనకుండే అమ్మ ఆ అంటే అమ్మ అనే పక్కనుండే బొమ్మ ఇప్పుడు ఈ బొమ్మ ఎవరి అమ్మ అనే ఒక పెద్ద ప్రశ్న పక్కింటి వాళ్లతో జరిగిన గొడవలు ఇతనికి ఈ చిన్న పిల్లవాడికి వస్తుంది చాలా చాలా సున్నితంగా చెప్పినా కూడా చాలా బలమైన పాయింట్ ఇది ఒకటి ఐడెంటిటీ పాలిటిక్స్ని మనం ఎలా పాపులర్ ఇమేజరీతో మనం మిక్స్ చేసేస్తున్నాము పాపులర్ ఇమేజరీ ద్వారా మనం ఫిక్స్ చేసేస్తున్నాము అనే ఒక బలమైనటువంటి సజెషన్ ఈ కథ ద్వారా కలుగుతుంది అంతెందుకు మనకి జెండర్ డిస్క్రిమినేషన్ కూడా చాలా లోపాయకారిగా మనకు సాధారణ విషయాల్లో వెళ్ళిపోతాయి అంటే తండ్రి ఏం చేస్తాడు అంటే తండ్రి ఆఫీస్కి వెళ్తాడు అమ్మ ఏం చేస్తుందంటే ఇంట్లో వంట పెడుతుంది వంట వండి పెడుతుంది అనే కదా మనం చాలా వరకు పుస్తకాల్లో చదువుకునేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ అంటే ఆఫీస్కి వెళ్ళాల్సింది మగాడే అని ఇంట్లో వండాల్సింది ఆ స్త్రీయే అని మనం ఎలా ఫిక్స్ చేస్తామో అలాగే ఇక్కడ రిలీజియస్ ఐడెంటిటీల్ని కూడా మనకి మనకి తెలియకుండానే ఎక్కించేస్తున్నారు అంటే తన దాంట్లో పాప అంటుంది ఈ పుస్తకంలో ఉండే అమ్మ మీ అమ్మ కాదు మా అమ్మ ఎందుకంటే మీ అమ్మ బహుశా బొట్టు పెట్టుకోదు బురఖాలో ఉంటుందేమో బహుశా బయటకు వెళ్ళదేమో చీర కట్టుకోదేమో సల్వార్ సూట్ వేసుకుంటుందేమో ఇవన్నీ ఏవైతే తారతమ్యాలు ఉన్నాయో సింబాలిక్ డిఫరెన్సెస్ ఏవైతే హిందూ ముస్లింల మధ్య ఉన్నాయో వాటిని చూపించి ఈ అమ్మ పుస్తకంలో ఉన్న ఈ అమ్మ మీ అమ్మ కాదు అనడంతో ఇతనికి కూడా బుద్ధి వస్తుంది ఓహో ఆ అంటే అమ్మలో ఇంత పాలిటిక్స్ ఉన్నాయా ఇంత రాజకీయం ఉందా అని ఆ అంటే అరటి అయితేనే బెటర్ ఏమో అనుకునే ఒక ఆలోచనకి వస్తాడనమాట ఇక్కడ ఉన్నటువంటి రచయిత సో అంటే చాలా చాలా సున్నితంగా చెప్పినటువంటి కథ ఒక ఒక పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ఇతను ఏదో పెద్ద మెచ్యూర్ అనుకుని ఆలోచిస్తున్నటువంటి టైంలో ఒక చిన్న పిల్లాడు అనుభవించిన వివక్షలోంచి ఒక ప్రశ్న ఆ ప్రశ్నలోంచి ఇతనికి ఒక జ్ఞానోదయం మనందరికీ కూడా ఒక జ్ఞానోదయం అంటే పాపులర్ ఇమేజరీని సృష్టించేటప్పుడు మనం ఎంత జెండర్ న్యూట్రల్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ న్యూట్రల్గా మనం ఉంటే అంత బెటరు మనం వాటి వాటిని రీయిన్ఫోర్స్ చేయకుండా ఉంటాము అనే ఒక సజెషన్ని అంటే చాలా పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఫిలాసాఫికల్ అండ్ పొలిటికల్ సోషియో పొలిటికల్ స్టేట్మెంట్ ఇది దీన్ని ఒక కథలో అంతే సున్నితంగా జొప్పించగలిగిన దానికి ఖచ్చితంగా మనం మన షరీఫ్ని అభినందించక తప్పదు ఇంకొకటి గోల్డ్ చాలా సరదా అయిన కథ మళ్ళీ దీంట్లో కూడా తన పాలిటిక్స్ని ఎంత బాగా జొప్పించాడో చూసుకోవాలి ఏంటంటే ఒక చిన్నపిల్లాడు మా అమ్మ నాన్న ఆ చిన్న పిల్లాడు ఎవరైనా తన తన ఇష్టం లేకుండా ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్న బొగ్గలు నిలిపేసినా తన గోర్రెలతో రక్కేస్తూ ఉంటాడు కాబట్టి అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఏంటిది మీ వాడు ఇంతగా రక్కేస్తున్నాడు అతను గోర్లు కట్ చేయండి అంటే గోర్లు కట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా వాడు రెసిస్టెన్స్ వాడు గోర్లు కట్ చేసుకోవడానికి సెసమిరా ఒప్పుకోడు సరే వాడు పడుకున్న తర్వాత మనం కట్ చేసేద్దాంలే అని అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక 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 ఎరుక అని చెప్పాలో ఒక ఆలోచన అని చెప్పాలో అంటే వాడు ఎందుకు గోర్లు పెంచుకున్నాడు గోర్లని ఒక రక్షణలాగా వాడుకుంటున్నాడు ఒక డిఫెన్స్ మెకానిజం లాగా వాడుకుంటున్నాడు ఒక లాగా వాడుకుంటున్నాడు అంటే వాడికి ఇష్టం లేని ఒక ఆక్రమణ తన మీద జరిగినప్పుడు అంటే బలవంత ప్రేమ చాలామంది చూపించేస్తారు బుగ్గలు నలిపేస్తుంటారు ఎత్తి కుదేస్తుంటారు ఇవన్నీ ఇలాంటివివరణ జరిగినప్పుడు తను రెసిస్ట్ చేయడానికి తను చేసే ప్రయత్నం దానికి ఘోర్లను ఆయుధంగా వాడుకుంటున్నాడు అనే జ్ఞానం అక్కడ ఆవిడ కలుగుతుంది అవును కదా ఈ సమాజంలో అంటే ఒక రకంగా చూస్తే ఇది స్త్రీవాద కథ అనేది చెప్పాలి ఎందుకంటే ఎందుకు వచ్చేసరికి ఆ మహిళ ఎవరైతే ఉన్నారు ఆ మదర్ ఎవరైతే ఉన్నారో తను అర్థం చేసుకుంటుంది ఈజ్ అంటే ఒక ప్రొటెక్షన్ కోసం తను అంటే తన స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటే ప్రొటెక్షన్ లేని స్వేచ్ఛ ఖచ్చితంగా సరెండర్ అయిపోతుంది ఎక్కడ ఒక దగ్గర లేదు ఓడిపోతుంది అంటే ఎదుటి వాళ్ళ దురాక్రమాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చిపోతుంది సో ఇలాంటి సమయంలో గోళ్ళు వీడి ఆయుధం అంటే ఒక రకంగా గోళ్ళు చిన్నపిల్లాడికి ఆయుధం అయితే వ్యక్తిత్వం అనేది స్త్రీకి ఆయుధం అవుతుంది తనదంటూ ఒక వ్యక్తిత్వము తనదంటూ ఒక ఐడెంటిటీ తనదంటూ ఒక 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 భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరాన్మెంట్ కావాలి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి అనే ఒక జ్ఞానంతో ఈ కథ ముగుస్తుంది అనమాట తను తను ఏం రియలైజ్ అయింది లాస్ట్కి అంటూ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పడం అలాగే హస్బెండ్ హస్బెండు అంటే ఆమె సెటైరికల్గా చెప్తుంది ఓ అంటే తను చిన్నప్పటి చిన్నప్పుడు తమ్ముడితో తను చేసిన గొడవ తనకు గోల్డ్ ఉండడం వలన తమ్ముడి ఆధిపత్యం నుంచి తను ఎలా తప్పించుకుంది ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఆమె భర్తతో పంచుకుంటుంది ఈ ఈ గోళ్ళు గోల్డ్ కట్ చేసే నేపథ్యంలో లాస్ట్కి హస్బెండ్ రియలైజ్ అవుతాడు అంటే నేను ఎన్నిసార్లు బహుశా నన్ను ఈవిడ గోర్రలతో రక్కలేదు కొట్టలేదు కానీ నేను ఎన్నిసార్లు తను డామినేట్ చేసి కదా అనే ఒక 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 ఆలోచన హస్బెండ్లో కలిగించడం దీంట్లో ఎండ్ పంచి అనుకోవాలి హస్బెండ్ తన తనను ప్రశ్నించుకుంటాడు లాస్ట్లో ఏమనంటే రోజులో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఆమెను అతను డామినేట్ చేస్తున్నాడో మొత్తంగా గుర్తుకొచ్చింది వెంటనే ఆమె చేతి వాళ్ల వైపు చూశాడు గోళ్ళు లేవు కానీ వేళ్లే గోళ్ళలాగా అనిపిస్తున్నాయి అంటే ఒక రియలైజేషన్ పిల్లవాడి గోరల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈమె తన చైల్డ్హుడ్ ప్రొటెక్షన్ కోసం గొర్రెలను ఎలా వాడుకున్న దగ్గర నుంచి ఇప్పుడు గోర్రులు కావాలేమో అనే ఆమె ఆలోచనలోంచి మగాడిగా తన డామినేషన్ గురించి రియలైజ్ అయ్యే ఒక ఫెమ్యూనిస్ట్ కథ ఒక స్త్రీవాద కథ ఇది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఈ సున్నితత్వం ఈ సటిలిటీ ఇది ఈ కథలో ఉన్నటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి సాధన అని అయితే మనం అనుకోవాలి తప్పకుండా చదవాల్సిన కథ సింపుల్ కథ కానీ ఒక రియలైజేషన్ మనలో కల్పించే కథ ఇద్దరు తల్లుల బిడ్డ అనేది మరొక కథ చాలా వరకు మనకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళినా చాలా వరకు ముస్లింలు ఇక్కడ అయితే తెలుగు మాట్లాడరు వాళ్ళకు తెలుగు యొక్క మాట్లాడే అవసరం కూడా పోసే ఎప్పుడు కలగలేదు కానీ మీరు అటు రాయలసీమకు వెళ్ళినా అటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినా కూడా ముస్లింలు తెలుగు వాళ్ళకన్నా చాలా శుద్ధమైనటువంటి తెలుగు మాట్లాడుతూ ఉంటారు తెలుగు భాష మీద వాళ్ళకి పట్టు ఉండడమే కాదు నిజానికి మా క్లాస్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ తెలుగులో ఫస్ట్ వచ్చిన అబ్బాయి ముస్లిం సో ఇలాగే ఉంటుంది అక్కడ అంటే ఒక తెలుగుని ఓన్ చేసుకున్నటువంటి ఒక ఒక సంస్కృతి అక్కడ ఉంది ఇంట్లో తురకమం అంటాము లేకపోతే ఉర్దూ అంటామో కానీ ఆ దక్కని స్టైల్లో ఉన్నటువంటి ఉర్దూ దాంట్లో కూడా చాలా వరకు తెలుగు పదాలు దొరికిపోతూ ఉంటాయి తెలుగుని తెలుగు ఎండ్కి వచ్చేసరికి కొంచెం ఉర్దువైజ్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా మనకు చాలా సాధారణంగా జరిగాయి సో అలాంటి ఒక 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 కుర్రాడు ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగానికి వచ్చి అక్కడ కొన్ని కొన్ని అక్షరాలు పలకలేక అక్కడ ఒక వివక్షకు గురవుతూ ఆ వివక్షను అధిగమించడానికి అతను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనే ఒక ప్రాసెస్లో భాషకు మతం ఉంటుందా భాషకు కులం ఉంటుందా అనే ఒక సందేహాన్ని లేవనెత్తుతాడు ఎందుకంటే ఇంట్లో మాట్లాడే భాష మాతృభాష సమాజంలో మనం ప్రచలితమైనటువంటి భాష మాతృభాష అలాంటప్పుడు నాకు ఇద్దరు అమ్మలు కదా ఇంట్లో మాట్లాడేది ఉర్దూ అయినప్పటికీ ఇంట్లో తెలుగు కూడా మాట్లాడతాం బయటకు వచ్చిన తర్వాత అంతే స్థాయిలో తెలుగుతో సంపర్కం ఉంటుంది సంభాషణలు ఉంటాయి అనే ఒక ఒక ఎరుకని తను చాలా బలంగా చెప్పినటువంటి కథ ఇది దీంట్లో మళ్ళీ అంటే ఆ డిస్క్రిమినేషన్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి మనకి థింక్ చాలా ఎవరో ప్రవచనాలు చెప్పే స్వామీజీ కూడా ఎక్కడో చెప్పాడు సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం తీసుకుంటేనే మన నాలుక బాగా ఉంటుంది పలచగా ఉంటుంది అప్పుడు మనం భాష బాగుంటుంది మంత్రాలు చక్కగా చదవగలుగుతాం తెలుగు కూడా మనది బ్రహ్మాండంగా ఉంటుందని చాలా బాహాటంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అదే ఉంటుంది అంటే మాంసాహారం వాళ్ళు వాళ్ళకి నోరు సరిగ్గా తిరగదు కొన్ని అక్షరాలు పలకవు అనే ఒక ఒక అపోహ నిజానికి ఒక ఒక సామాజిక సాంస్కృతిక కుట్ర అని చెప్పుకోవాలి ఆ కుట్రని కూడా దాన్ని స్టాండర్డైజ్ చేసేసి ఆ కుట్రని మనం పాపులరైజ్ చేసేసి దాన్ని ఒక బిలీఫ్ లాగా ముస్లింలకు తెలుగు రాదు ముస్లింలు మాంసం తింటారో లేకపోతే గొడ్డు మాంసం తింటారో కాబట్టి వాళ్ళకు భాష రాదు ఇవన్నీ కూడా అంటే భాష మీద అధికారం వాళ్ళు పాపులరైజ్ చేసినటువంటి మిత్స్ వాటిని మిత్ బర్స్టింగ్ చేసినటువంటి ఒక కథగా చెప్పాలి అలాగే అంటే మన అటు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు అంతే తెలంగాణ ప్రాంతం కూడా అంటే ఒక హైదరాబాద్ బహుశా మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ముస్లింలకి వాళ్ళ ఉర్దూ ఎంత బాగా వచ్చు తెలుగు కూడా అంతే బాగా వచ్చు అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ని ఈ కథ మనకు వినిపిస్తుంది అలాగే భాష పేరుతో మన మీద జరుగుతున్నటువంటి అని చెప్పాలో లేకపోతే కుట్రని చెప్పాలో వాటిని ఖచ్చితంగా మనకి ఎత్తి చూపిస్తుంది తర్వాత వచ్చిన కథ కోయట్ లెక్క మనకి తెలుసు రాయలసీమలో ఎస్పెషల్లీ ప్రతి ఊర్లోంచి కూడా ముస్లింలు ఎవరో ఒకరు కోట్కి పోయి వచ్చి ఉంటారు మనీ ఆర్డర్ ఎకానమీ ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు డబ్బులు పంపితేనే ఇక్కడ సంసారాలు సాగడం అక్కడి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు బంగారం కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం ఇవన్నీ కూడా మనం చాలా తెలిసినటువంటి విషయం అంటే ఇక్కడ కోయట్ బతుకులు ఎంత హృద్యంగా దారుణంగా ఉన్నాయనేది మనకు చాలా వలస బతుకుల గురించి మనకు బాగా తెలిసిందే ఎస్పెషల్లీ సౌత్ సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా కాదు మిడిల్ మధ్యప్రాచ్యం లోకి మిడిల్ ఈస్ట్కి వెళ్ళినటువంటి చాలామంది ముస్లింలు అక్కడ ఎలాంటి దౌర్ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారో అంత దుర్భరమైనటువంటి జీవితాల్లో వాళ్ళు ఏ విధంగా అక్కడి నుంచి డబ్బులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్లస్ ఊర్లో ఉన్నటువంటి కష్టాలు అంటే కొయట్కు పొయ్యి పోయాడు భర్త ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ తనకు ఉన్నటువంటి కష్టాలు తన పడే మనోవేదన దూరంగా హస్బెండ్కు దూరంగా ఉంటూ సమాజం చూసే చూపు ప్లస్ ఖచ్చితంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు అప్పు తీసుకొని పంపించాలి ఆ అప్పులు వాళ్ళతో వచ్చే తంటాలు ఇవన్నీ చాలా చాలా సూటిగానే చెప్పినటువంటి కథ కాకపోతే దానికి ఒక 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 థ్రిల్లర్ లాంటి ఒక ఎత్తుగడతో చెప్పి ఒక ఒక సామాజిక కోణాన్ని జోడించినటువంటి కథ సింపుల్ కథ కానీ ఒక కోణం అంటే ఈ మనకు చాలా వరకు మనకు తెలియని ఒక కోణాన్ని చూపించినటువంటి కథ అని చెప్పాలి నెక్స్ట్ కథ ఒంటి చెయ్యి వంటి చెయ్యి నిజానికి మ్యాజిక్ రియలిజం అనాలో అబ్జర్డ్ థియేటర్ కైండ్ ఆఫ్ అన్ అబ్జర్డ్ స్టైల్ అనాలో కానీ ఏం లేదు ఒకడికి ఒక పొద్దున లేవగానే ఒక చేయి లేకుండా లేస్తాడు ఏంటిది నాకు చేయి లేకుండా పోయింది అని బయటకు వస్తే వైఫ్కు చేయి ఉండదు ఒకటి మొత్తం ఊర్లో జనాలు చాలామందికి చేతులు పోయి ఉంటాయి అందరూ కొన్ని వేల మంది హాస్పిటల్స్ దగ్గర ఇంక చేయి కోసం రిక్వెస్ట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్లో బాస్కి ఏకంగా రెండు చేతులు ఉండవు తను కాళ్ళతో కంప్యూటర్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి జరుగుతూ ఉంటే ఏంటిది ఏంటిది అనే ఒక ఒక ఇంట్రీగ్ని ఖచ్చితంగా కలిగిస్తాడు ఒక ఒక డౌట్ని ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని బాగా చిత్రీకరిస్తాడు రచయిత ఇక్కడ చేసి లాస్ట్కి తను తేల్చేది ఏంటంటే తను చేయిపోవడానికి కారణం తన కొడుకుని కొట్టడం అనేది లాస్ట్కి అర్థమయ్యేలాగా చేస్తాడు అంటే చైల్డ్ అబ్యూజ్ని మనం చాలా ఈజీగా తీసేసుకుంటాం ఏముంది ఆడు మాట అనకపోతే ఒక దెబ్బ వేస్తే వింటాడు అనేది మనం చాలా చెప్పేది నిజానికి పేరెంట్స్ కూడా స్కూల్లో జాయిన్ చేస్తూ టీచర్లకు చెప్తారు మా వాడిని కొంచెం కొట్టైనా సరే దారిలో పెట్టండు కొట్టైనా సరే వీడికి నేర్పించండు అని ఆ కొట్టడంలో ఉన్నటువంటి అణచివేతని ఒక ఒక అబ్జర్డ్ ఒక కథగా రాయడం అనేది స్టైల్కి సంబంధించినటువంటి విషయం అంటే దీంట్లో విషయం చాలా స్ట్రైట్గా చెప్పచ్చు పిల్లల్ని కొట్టడం అనేది తప్పు అని కానీ ఎందుకు 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 అనుకుంటూ వచ్చి లాస్ట్కి ఓహో నా పోవడానికి కారణం నేను నాకు పిల్లవాడిని కొట్టడమా అనే ఒక రియలైజేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి మన మొహంలో ఒక చిరునవ్వుతో పాటు మనం ఎప్పుడన్నా కొట్టామా అనే ఒక ఆలోచన కూడా కలిగించడంలో రచయిత సఫలమయ్యాడు అందులో ఏమాత్రం సందేహం లేదు వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ఫుల్ స్టోరీ దీంట్లో ఉన్నది ఏంటంటే తలుగు అని ఆల్రెడీ తలుగుని ఒక ఒక ఇండిపెండెంట్ కథగా వెంపల్లి షరీఫ్ పబ్లిష్ చేశారు అంటే ఒక 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 ఊర్లో ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి ధౌల్ను తీసుకొచ్చి చనిపోతుందేమో అనే ఒక ఎనుముని తనకి అంటే ఒక వాతం వచ్చి చనిపోతుందేమో అంటే ఆల్రెడీ బిడ్డను కనడంలో డెలివరీలో చాలా కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఎనుముని చీప్గా ఇతనికి అంటకట్టేద్దాము ఇది ఎలాగో చచ్చిపోతుంది అనే ఉద్దేశంతో కట్టేసి వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది బతుకుతుంది వీళ్ళు చేసిన సేవ వల్ల చూసుకునే విధానం వలన నిజానికి అది బతికి ఆ పేయ దూడ వస్తుంది ఎనుమూల పాలు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది అప్పుడు రియలైజ్ అవుతాడు ఏం అంటే నాది నా అది నా ఆస్తి కదా అని ఆ పెద్ద మనిషి పేచి పెడతాడు పంచాయతీ చేసి వీళ్ళని అవమానిస్తాడు ఇది ఓకే అంటే ఇది చాలా వరకు ఎక్స్ప్లాయిటేటివ్ సమాజాలలో ఇది జరుగుతుంది ఇలాంటివి చాలా సాధారణమని మనకు అర్థమవుతూనే ఉంటుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా చనిపోయిందంటే చనిపోయిన పశువుని ఎవరు తినరు చనిపోయిన పశువుని వీళ్ళు కొయ్యరు కోసినా తినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అవన్నీ చాలా కాంప్లెక్స్ ఇష్యూ సో కాకపోతే దీని ఎండ్ ఎండ్లో ఒక రెబలి చూపిస్తాడు రచయిత రెబల్ వితౌట్ ఎ కాజ్ అనేది మనం మామూలుగా వింటాం కానీ ఇక్కడ రెబల్ విత్ ఎ ఆ సాధు జంతువు అయినా సరే అన్యాయం జరిగితే తలుగు తెంపుకుని తిరగబడుతుంది అనే ఒక సందేశాన్ని వేంపల్లి షరీఫ్ చాలా చాలా క్లియర్ కట్ లాస్ట్లో అంటే అతను కొట్టడానికి వస్తే వెంకటప్ప దౌలు తన తన ఆపుతాడు ఆపడమే పెద్ద రెబలియన్ అని మనం అనుకోవాలి అంటే నిజానికి ఏదో తిరగబడి కొట్టేయడమో తిట్టేయడమో చంపేయడమో ఇది కాకుండా జరుగుతున్న అన్యాయానికి ఎదురెత్తి ఒక వాయిస్ రైజ్ చేయడమో లేదు ఒక చెయ్యి ఎత్తడమో లేదు కనీసం దాన్ని ఆపడము ఇది చాలు పెద్ద రెబలియను అనే ఒక ఒక పాజిటివ్ దృక్కోణాన్ని లాస్ట్లో చెప్తాడు కానీ దౌలు ఆ కట్టెను అలాగే గాల్లో పట్టుకున్నాడు పట్టుకుని తన చేతుల్లో కసి కొద్దీ లాక్కున్నాడు లాక్కుని ఏమాత్రం తొనకుండా నిఠారుగా నిలబడ్డాడు అతని వెనకాల దూరంగా పశువుల కొట్టంలో ఇనుము కొమ్ముల్ని నేలకేసి కొడుతూ తలుగు తెంపుకుంటోంది అని ముగిస్తాడు రచయిత అలాగే దౌలును ఎనుమును మార్చి మార్చి చూస్తున్నాడు వెంకటప్ప అంటే ఒక రెబలియన్ మొదలయ్యింది రెబలియను ప్లస్ ఆ రెబలియన్ మొదలయ్యింది అనే ఒక జ్ఞానం అంటే ఎవరైతే అణచివేతదారుడున్నాడో ఎవరైతే అణచివేస్తున్నాడో అతనికి ఈ రెబలియన్ యొక్క భావము ఆంతర్యము అర్థమైంది అని ఒక సజెషన్తో ఈ కథను ఎండ్ చేస్తారు ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అవుట్ ఆఫ్ దిస్ ఈ సంకలనంలో అత్యుత్తమ కథ ఏదైనా నాకు అనిపించింది అంటే అది ఖచ్చితంగా తెలుగు అనే నేను అంటాను నెక్స్ట్ రచయిత మీడియాలో కూడా పనిచేశాడు ఇటు ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ విజువల్ మీడియా కాబట్టి ఆ న్యూస్ టెలివిజన్లో జరిగే నానా రకాల ఎలా చెప్పాలి నానా రకాల సాముగరిడి అనాలలో సమర్సాల్ట్ సాల్ట్ సాముగరిడి పిచ్చితనం అనాలో కానీ అంటే రేటింగ్ల వెనకాల వెళ్తూ మనం మానవత్వాన్ని మనిషితత్వాన్ని రెండింటినీ మర్చిపోయాము అని చాలా ఇట్స్ చాలా వెరీ రియలిస్టిక్ స్టోరీ అంటే దీంట్లో నర్మగర్భీయంగా చెప్పేదో లేకపోతే ఏదో దాచిపెట్టి దాన్ని కొంత భావాన్ని మనలోకి ఇంకింపజేసేది ఏమీ లేదు చాలా స్ట్రైట్గా కథలో చెప్పింది ఏంటంటే ఒక వింత శిశువు గురించి ఒక న్యూస్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది లాస్ట్కి రచయిత అటు ఇటుగా మనకు అర్థం చేయించేది ఏంటంటే ఆ వింత శిశువు గురించి స్టోరీ చేయడంలో నిజానికి మీడియానే ఒక వింత పశువులాగా తయారైందో వింత శిశువులాగా తయారైందో అనే ఒక నిజాన్ని మనకు కళ్ళ ముందు పెట్టి బాబు జాగ్రత్త అని చెబుతాడు అనమాట లాస్ట్లో అదే అనిపిస్తాడు ఒక క్యారెక్టర్ చేత టోకతో పుట్టి పుట్టిన వింత శిశువు ఆ పిల్లాడు కాదురా రా మీరు అంటూ ముగిస్తాడు సారంగాలో ప్రచురితమైంది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంకా ఇక శీర్షిక టోపీ జబ్బార్ ఒక ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఆ టీనేజ్ లవ్ స్టోరీలో ఐడెంటిటీ పాలిటిక్స్ని చాలా జస్టపోజ్ చేస్తూ చక్కగా చెప్పినటువంటి కథ అని చెప్పుకోవాలి అమ్ములకి జబ్బార్కి మధ్య ఒక ఒక సున్నితమైనటువంటి ఇష్టాయిష్టాల ప్రేమ కథ ఒకటి నడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి ఇతను ఎప్పుడు టోపీ పెట్టుకుంటాడా అని చూడడానికి సరదా అడుగుతూ ఉంటుంది ఎప్పుడు నువ్వు టోపీ పెట్టుకుంటే చూడాలనుంది కానీ మనవడికి ఏంటి టోపీ పెట్టుకుంటే జుట్టు అణిగిపోతుంది నేను స్మార్ట్గా నా జుట్టు ఎగురుతూ ఉండే హీరోయిజ అని ఆ అమ్మాయి మిస్ అవుతుంది కాబట్టి నేను హీరోలాగా కనిపించాలి ఎప్పుడు అనే తన తపన వీ వీటి మధ్యలో కొంత ఘర్షణ కొంత అలకలు ఈ తర్వాత ఆ అమ్మాయి కొన్నాళ్ళు కనిపించకుండా పోతుంది వెనక్కి వచ్చినప్పుడు గుండుతో వస్తుంది బహుశా తిరుమలకి వెళ్ళిందో తిరుపతికి వెళ్ళిందో అక్కడ దేవుడికి తలనీరాలు అర్పించి గుండుతో వస్తుంది ఇదేంటి అమ్మాయి గుండు కొట్టుకోవడం అయినా అంత మంచి జుట్టుండే అమ్మాయి ఇలా ఎందుకుంది అందం గురించి పట్టింపు లేదా అనే ఒక ఒక సందర్భాన్ని ఇక్కడ గుర్తు రచయిత కానీ లాస్ట్కి అంటే ఒక మత చిహ్నాలు ధరించడానికి మనలో ఉండే మొహమాటం నామోషి లేదు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన దీంట్లో అంటే ముస్లిం కాబట్టి ఇతనికి ఇతను ఇతనికి జరిగే వివక్ష అంటే గొడ్డు మాంసం తినేవాడు అంటే లేదు లేదు మా ఇంట్లో తినరు వేరే రకమైన ముస్లింలు తింటారు మేము కాదు అని ఇతను చెప్పడం అంటే దాంట్లో కూడా ఉన్నటువంటి వివక్ష యొక్క లేయర్స్ వీటన్నిటిని కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటాడు లాస్ట్లో ఆ అమ్మాయి చేత ఒక మాట అనిపిస్తాడు ఓడిని ఇది బాగుండదే ఓడు ఏదో అంటాడని నేను దేవుడి కార్యానికి దూరంగా ఉండాలనా అనింది అమ్ములు అంటే అక్కడ అమ్ములు గుండు కొట్టుకున్న తనలో ఉండే కంఫర్ట్ ఎందుకంటే అది దేవుని కార్యం బహుశా నేను బోడుగుండని అంటే అక్కడ పక్కన ఉండే ఫ్రెండ్ ఒకడు ఏంటి బోడెక్క బోడెక్క అని ఎక్కిరిస్తాడు కూడా కానీ ఆ ఎక్కిరింపు కన్నా నా నమ్మకం నాకు గొప్పది దేవుడి కార్యం కదా నేను దాని గురించి ఆలోచిస్తాను కానీ వీడు ఏడిపించినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏంటి అనే ఒక 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 ధీమా ఏదైతే తను వ్యక్తపరుస్తుందో థింక్ ఆ ధీమా ధీమా ఎలా వ్యక్తపరిచింది అనే ఒక ఆలోచన మనకు ఖచ్చితంగా కలుగుతుంది అంటే జబ్బార్లో లేని ధీమా ఏంటి అమ్ముల్లో ఉన్న కంఫర్ట్ ఏంటి ఇది మనం ఆలోచించాల్సినటువంటి పద్ధతి అంటే ఒక పా ఒక డామినెంట్ కమ్యూనిటీ యొక్క అన్ని సింబల్స్ ఎటువంటి వివక్ష లేకుండా యాక్సెప్ట్ అయినా అంటే కొంత ఏదో హేళనకు గురైనా కూడా అది డిస్క్రిమినేషన్ వివక్షకు గురి కాదు సో ఈ వివక్ష గురి కానటువంటి సందర్భము ఆ ప్లస్ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే దేవుని కార్యం కదా ఇది నేను వాడు అన్న వాటికి నేను ఎందుకు ఫీల్ అవుతాను అని అన్నప్పుడు అని ఆ తర్వాత మళ్ళీ జబ్బార్ అడుగుతుంది నువ్వు టోపీ పెట్టుకోరాదు అని మన జబ్బార్ నవ్వుతాడు ఆ నవ్వుతో కథ ఎండ్ అవుతుంది మొత్తానికి జబ్బార్ కూడా టోపీ పెట్టుకోవడానికి ఒక కంఫర్ట్ లెవెల్లోకి రీచ్ అయ్యాడు అనే ఒక ఆలోచన ఈ కథ ద్వారా మనకి రచయిత అనిపిస్తాడు దీంట్లో చాలా డిస్కషన్ ఖచ్చితంగా ఉంది సో ఎలా అంటే ఎలా ఒక రిలీజియస్ సింబల్స్ని మనం పొలిటిసైజ్ చేసేసాము అవి ఎందుకు సెన్సిటివ్ అయిపోతున్నాయి ఆ సెన్సిటివిటీలోంచి మైనారిటీ కమ్యూనిటీ ఒక డిస్కంఫర్ట్ ఆ డిస్కంఫర్ట్ని అడ్రస్ చేసిన కథలుగా మనం ఖచ్చితంగా చెప్పాలి మనం నెక్స్ట్ వచ్చిన కథ దహనం మనకు అందరికీ తెలిసినటువంటి ఆవు పులి కథ ఉంది కదా ఆవు అంటే అడవిలో ఆవు తినేయాలని ఆవుని తినేయాలని పులి అడిగితే పులి నాకు ఒక బెడ్ ఉంది దానికి పాలు ఇచ్చి నేను మళ్ళీ వెనక్కి వస్తానని వెళ్ళి పాలు ఇచ్చి వెనక్కి వచ్చి ఆవు కథ మన అందరికీ తెలిసిందే చాలా పాపులర్ కథ పిల్లల సాహిత్యంలో వి విస్తృతంగా రకరకాల స్టైల్స్లో వచ్చినటువంటి కథ ఇది కూడా ఒక అబ్జర్వడ్ కథ అంటే ఒక 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 రచయిత పులిరాజు అనే ఒక రచయిత కథ రాయడానికి కూర్చుని తన తనకు పులిగోర పథకం గురించి అంటే తన పులిగోర అంటే ఇష్టం ఆ పులిగోరుని సంపాదించడానికి తను పడే కష్టాలు ఆ పులిగోర తెచ్చినప్పటి నుంచి అతనికి ఒక ఆవు కనపడుతూ ఉంటుంది నా కథ నువ్వు రాయరాదు నా కథ నువ్వు రాయరాదు అని సో ఇతను పులిగోరు సంపాదించిన కథ రాస్తాడు కానీ ఆవు చెప్పే కథ రాయాలి అనుకోడు లాస్ట్కి ఆ కథ రాసేసి పక్కన పెట్టినా కూడా తన పులిగోర కథ మళ్ళీ ఆవు కనపడేసరికి సరే నీ బాధ ఏందో చెప్పు నాకు ఇష్టమైతే నా రాస్తా నా కథని అని చెప్తాడు అప్పుడు ఆవు చెబుతుంది నేను వెనక్కి వచ్చాను నన్ను నేను ఆహారంగా ఇచ్చుకోవడానికి పులికి కానీ పులి కనపడలేదు అక్కడ తన కళయబరం మాత్రం కనపడింది అని చెప్తుంది ఇప్పుడు ఇతనికి ఆలోచన వస్తుంది ఓహో నా పులిగోరు కథ యాక్చువల్లీ ఆవు కథ ఆ ఔకథ మన పర్యావరణాన్ని వాతావరణాన్ని మనం కలుషితం చేస్తున్నటువంటి సందర్భం యొక్క కథ కూడాను నిజానికి ఒక అబ్జర్డ్ కథ ఒక సోషల్ సెటైర్ కూడా ఇది అలాగే హ్యూమన్ గిల్ట్ కథ అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వన్ మనకిప్పుడు టైగర్స్ నశించిపోతున్నాయని మనం అందరం మాట్లాడుతున్నాం సేవ్ ద టైగర్ ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నాం వీటిని చంపుతున్నది ఎవరు మనుషులమే కదా అనే ఒక హ్యూమన్ గిల్ట్ కథ అలాగే దీంట్లో రచయిత యొక్క డొల్లతనం గురించి కూడా చాలా విస్తృతంగా ఉంటుంది అంటే ఒక రచయిత తన తన స్వయం తృప్తి కోసమో ఈగో కోసం రాసుకునే కథలే తప్ప నిజానికి సమాజం కోసము సమాజానికి పనికొచ్చే కథలో ఎంతమంది రాస్తున్నారు అనే ఒక ఒక సోషల్ సెటైర్ రచయితల మీద కూడా చెప్పాడు నిజానికి బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ఆవు పులి కథ కన్నా ఒక హ్యూమన్ గిల్టు రచయితల్లో ఉన్నటువంటి డొల్లతనము ప్లస్ మనం మనుషులుగా మనం వాతావరణానికి పర్యావరణానికి చేస్తున్నటువంటి అన్యాయం ఏంటి అనే ఒక మంచి మెసేజ్తో పాటు ఒక చెడుకు అంటించినటువంటి ఒక అబ్జర్డ్ కథ అనే చెప్పాలి ఎందుకంటే ఆవు కనపడము అడగడం ఇవన్నీ కూడా ఒక అబ్జర్డ్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆర్ మేబీ మ్యాజిక్ రియలిజం అనుకోవాలి ఈ రెండు కలగలిపిన ఒక కథగా దీన్ని మనం చెప్పుకోవాలి అంకెలు ఇది బ్రహ్మాండమైన పొలిటికల్ సెటైర్ అని చెప్పాలి అంటే ముస్లిమ్స్ని ఈ రాజకీయ పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎలా చూస్తున్నారు అనేది చాలా అంటే ముస్లిం సామాజిక నేపథ్యం నుంచి వాళ్ళ సాంస్కృతిక సింబలిజం నుంచి వీటన్నిటి నుంచి కూడా అంటే ఏదన్నా సభకి ముస్లిములు వచ్చారు అంటే ఎన్ని టోపీలు ఉన్నాయి ఎన్ని బురకాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి లెక్క లిటరల్గా ఈ సింబల్స్ లేకపోతే వాళ్ళు ముస్లిమ్స్ కారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా దీంట్లో ఎస్పెషలీ స్త్రీలను తీసుకురమ్మంటే ఏందా స్త్రీలు పెద్దగా రాలేదు లాస్ట్ సభకే అని అడుగుతారు సార్ వచ్చారండి అంటే మరి ఏమి బురకాలు కొన్ని కనపడ్డాయి అంటే చెప్తారు బురకాలు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉన్నారు ముస్లింస్ అని చెప్తే మళ్ళీ బురకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు అంటే కేవలం ఆ సంఖ్యని అంకెలుగా చూపించుకోవడానికి సభల్లో అతను బురకాలు పంచడానికి రెడీ అవుతాడే తప్ప వాళ్ళ పేదరికం దూరం చేయడానికి ఇతను ఈ రాజకీయ నాయకుడు పెద్దగా ఆసక్తి కర్మ కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోడు ఇది చాలా బలంగా చెప్పినటువంటి కథ ఇది అంటే లిటరల్గా ముస్లింలు సింబాలిక్గా కావాలి తప్ప ముస్లింలుగా అంటే మనుషులుగా అవసరం లేదు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు పేదరికం వీటితో అస్సలు ఏం అక్కర్లేదు అనే ఒక అంటే ఒక ఒక హార్ష్ హార్డ్ అన్డైజెస్టబుల్ రియాలిటీని చెప్పిన కథ ఇది ఒక రకంగా బురఖా కథ కూడా అంటే బురఖా నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారు లేదు దాని వెనకాల ఉన్నటువంటి ఒక 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 బాధ పేదరికం వీటన్నిటిని కూడా చెప్పినటువంటిది లాస్ట్లో అదే అనిపిస్తాడు తెలిస్తే తెలియని ఆ ఎప్పకు కావాల్సిన బురకాలు కానీ సాయిబులు కాదు కదా అన్నాడు భాష వెంటనే అందుకునే ఎందుకంటే లాస్ట్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ స్త్రీలు పెద్దగా లేరు బురకాలు మాత్రం నంబర్ ఉన్నాయి ఏదో ఉరుసుకి వెళ్ళి ఉంటారు అందరూ ఫ్యామిలీస్ అన్నీ కాబట్టి కాలేజీ కుర్రాలకి బురకా బురకా వేసేసి ఆ సభకు పంపించేద్దాం అంటే అదేంటి పిల్లలకి బురకా వేస్తే తెలిసిపోతుంది కదా అంటే వాళ్ళకి కావాల్సింది నంబరు వాళ్ళకి కావాల్సింది ఎన్ని బురకాలు ఇంతే తప్ప దాంట్లో ఎవరున్నారనేది కూడా కాదు తెలిస్తే తెలియని ఆయన కావాల్సిన బురకాలు కానీ సాహిబులు కాదు కదా అని సర్ది చెప్తాడు అనమాట లాస్ట్కి ఎండ్ లైన్ భలే రాశారు బురఖాలు ఒక్కొక్కటే మీటింగుకు చేరుకోవడం మొదలెట్టాయి అంటే అవి బురఖాలు వెళ్ళయ్యా తప్ప మనుషులు కాదు అని చెప్పడంతో ఈ కథని ముగిస్తాడు అంకెలు ఈ ఈ సంకలనంలో ఉన్నటువంటి ఆఖరి కథ నిజానికి నేను మొదటగా చెప్పినట్టు ఒక 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 సాంస్కృతిక నేపథ్యమే కాకుండా ఒక ఐడెంటిటీ పాలిటిక్సే కాకుండా మనిషిగా పేదరికాన్ని ముస్లింల్లో ఉన్నటువంటి అణచివేతని ఒక ఒక ఇంటర్నల్ రెబలియన్ని వీటన్నిటిని కూడా చాలా చక్కగా చూపించినటువంటి సంకలనం టోపీ జబ్బారనే చెప్తాను నేను ఖచ్చితంగా వేంపల్లి షరీఫ్కి నా అభినందనలు ఈ ఈ ఈ కార్యక్రమాన్ని హర్యాల తరఫున చేస్తున్నటువంటి మన స్కైబాబా కూడా నా అభినందనలు ఇక్కడ వచ్చిన జాయిన్ అటువంటి మిత్రులకి నా అభినందనలు ఏమన్నా ప్రశ్నలు ఉన్నా ఇక్కడ రచయిత కూడా మనతో పాటే ఉన్నారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి స్కైబాబా కూడా ఉన్నారు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఒక రెండు నిమిషాలు మనం ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు చెప్పుకుందాం నౌ ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ద రీడర్స్ అండ్ ఆడియన్స్ దీంట్లో స్కైబాబా పాఠ్య పుస్తకంలో బొట్టు ఉన్న అమ్మ బొమ్మను సెక్యులరిస్ట్ కోణం నుంచి ప్రశ్నించే కథ అన్నాడు ఖచ్చితంగా ఇది సెక్యులరిస్ట్ కోణం నుంచి ప్రశ్నించే కథ అంటే వాల్యూ న్యూట్రల్ ఉన్నటువంటి బొమ్మలుంటే బాగుంటుంది అనే ఒక ఒక సజెషన్ దీంట్లో ఖచ్చితంగా ఉంది ఐ థింక్ అందరూ పాటించాల్సినటువంటిది జెండర్ డిస్క్రిమినేషన్ కానీ క్యాస్ట్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ కానీ ఆ ఐడెంటిటీల్ని ఎస్టాబ్లిష్ చేసేది కానో లేకపోతే దాన్ని రీఎన్ఫోర్స్ చేసేది కానో ఉండకపోతే మంచిదని వెంపల్లి షరీఫ్ రాయలసీమలో కరువు ఇతర సమూహాల మీద ముఖ్యంగా ముస్లిం సంస్కృతి మీద దాడి ఎలా జరుగుతుందో చెప్పే కదా దారి తప్పిన కళ యా ఖచ్చితంగా యా సమీనా గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్ షరీఫ్ థ్యాంక్ యూ చెప్పాడు బాస్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఇట్ నిజానికి మీరందరూ క్రియేటివ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు కొంచెం మ్యాథ్ దొరుకుతుంది ఆలోచనకి కొంచెం పదును దక్కుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ స్కాయి బాబా చాలా సంయమనంగా మాట్లాడేమన్నా అంటున్నారు ఆఫ్కోర్స్ అంటే ఈ కథా సంకలనం ఎంత మ్యాక్సిమం మందికి చేరితే అంత మంచిది ఎందుకంటే ఒక ఒక నేను ఫస్ట్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్లు ఒక మిడిల్ గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అంటే ఒక మిడిల్ గ్రౌండ్ ఒక కాన్వర్జేషనల్ గ్రౌండ్ ఎవరో అఫెన్స్ తీసుకోవడం అని కాకుండా అర్థం చేసుకుని ఒక ఒక సంభాషణ చేద్దాం ఒక దీని గురించి మనం మాట్లాడదాము ఒక చర్చ చేద్దాము అనే ఒక ఒక వాతావరణాన్ని కల్పించే కథలు అవడం వలన యాక్సెప్టబిలిటీని ఎక్కువ ఉంటుంది ఒక డిస్కషన్కి మనకు కాంటెక్స్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కథలు మరింతమందికి చేరాలి బహుశా ఈ నా ప్రయత్నం దానికి మరింత దోహదం చేస్తుందని అనుకుంటున్నాను ఓకే బహుశా పెద్దగా ప్రశ్నలు లేనట్లుగానే అనిపిస్తున్నాయి ఒక వన్ మినిట్ చూసి ఎందుకంటే నలభై నాలుగు నిమిషాలు అవుతుంది ఒక వన్ మినిట్ చూసి మనం ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం ఆ వన్ మినిట్లో ఏమీ రాకపోతే మనం ఈరోజుకి ఇంత సెషన్ అనగా అనుకుంటే జరగదు ఓకే ఓకే గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం నేను ఈ కథ సంకలనాన్ని చదవడంలో ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం కాబట్టి ఖచ్చితంగా పుస్తకాన్ని కొని చదవండి ఖచ్చితంగా ఆలోచనలు రేకెత్తించి మనం ఒక కొత్త దృక్కోణాన్ని ఖచ్చితంగా మనందరం ఈ పుస్తకాన్ని చదువుతామని నేను కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ ఎవ్రీవన్